రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు, జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించిన ఐఎండీ. ఓరుగల్లు నాలాల అభివృద్ధికి మోక్షం, 500 కోట్లతో పనులు, జనం హర్షం. అడుగంటిన నిజాం సాగర్ జలాలు, ప్రశ్నార్థకంగా ఖరీఫ్, రైతుల ఆందోళన. జిల్లాల్లో ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు, పిల్లల ప్రాణాలతో యాజమాన్యం చెలగాటం. అస్తవ్యస్తంతో పడకేసిన పల్లె ప్రగతి, గ్రామాల్లో సాలు కాని సమస్యలు. సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురిసింది. వేములవాడలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఒక్కసారిగా వర్షం దంచికొట్టడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం వరకు ఉక్కపోత ఉండగా ఆ తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో జనం అవస్థలు పడ్డారు. మహబూబాబాద్ జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గార్ల మండలం మర్రిగూడెంలో భారీగా ఈదురుగాలులు వీచాయి. దీంతో గ్రామంలోని శ్రీవేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభం విరిగి కింద పడింది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశముందన్నారు. ఇవాళ రేపు పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఓరుగల్లు ముంపు ముప్పు శాశ్వత పరిష్కారానికి సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. నాలాల విస్తరణ, రిటర్నింగ్ వాల్స్ నిర్మాణ పనులు మొదలుపెట్టింది. 200 కోట్లతో అలంకార్ నుంచి కాకతీయ కెనాల్ వరకు డెవలప్మెంట్ వర్క్స్ కు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. వడ్డేపల్లి చెరువు నుంచి గోపాల్పూర్ ఊర చెరువు వరకు డ్రైన్ నిర్మించేందుకు ప్లాన్స్ రెడీ చేస్తున్నారు అధికారులు. వరంగల్ నగరంలో ముంపు సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే హన్మకొండలోని నయీం నగర్ నాలా పనులు మొదలుపెట్టింది. వరంగల్లో ముంపునకు కారణమవుతున్న బొందిబాగు నాలాకు, ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. చుట్టూ ఆక్రమణలు, పూడిక పేరుకుపోయి నాలా చుట్టుపక్కల కాలనీలను ముంచెత్తుతుండగా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి. బొందిబాగు వర్క్స్ స్టార్ట్ చేయడంతో పాటు మరికొన్ని పనులకు ప్రతిపాదనలు సర్కార్కు పంపించేందుకు జీడబ్ల్యూఎంసీ అధికార యంత్రాంగం రెడీ చేస్తోంది. వరద నీళ్లు కాలనీల్లోకి రాకుండా ఎర్త్ వర్క్ స్టార్ట్ చేయనున్నారు. వరంగల్ నగరంలో వరద నివారణకు దాదాపు 508 కోట్లతో పనులు చేపడుతుండగా తొందరలోనే ఓరుగల్లు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది. వరంగల్ నగరంలో బొందిబాగు, భద్రకాళి, నయీం నగర్ నాలాలు ప్రధానమైనవి. నాలాల చుట్టూ చాలా వరకు ఆక్రమణలు జరిగాయి. 2020లో భారీ వర్షాలతో నాలాలు ఉప్పొంగి వరంగల్ నగరం నీట మునిగింది. వందల కాలనీలు రోజుల తరబడి జలదిగ్బంధంలోనే ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ హయాంలోనే నాలాల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపించినా ఆయా పనులకు ఆమోదం లభించక పెండింగ్లో ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో నయీం నగర్ నాలా డెవలప్మెంట్ కు శ్రీకారం చుట్టగా మార్చి 10న స్థానిక మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర నాయకులు బొందిబాగు అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. 158 కోట్లతో పనులు చేపట్టేందుకు రెడీ కాగా ఆ తర్వాత ఎంపీ, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో బొందిబాగు పనులకు బ్రేకులు పడ్డాయి. కానీ సమస్య తీవ్రత దృష్ట్యా ఇక్కడి ఆఫీసర్లు ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ కూడా తీసుకున్నారు. కానీ టెండర్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పనులు మాత్రం మొదలు కాలేదు. మరో వారం రోజుల్లో పనులు ప్రారంభం కానున్నాయి.
వరంగల్ ఎగువ ప్రాంతంలో ఉన్న తిమ్మాపూర్, కొండపర్తి, అమ్మవారిపేట, బట్టుపల్లి, రంగసాయిపేట చెరువుల నుంచి వచ్చే వరదంతా బొందిబాగు నుంచే ప్రవహిస్తుంటుంది. ఉర్సురంగ సముద్రం నుంచి దాదాపు 2.5 కిలోమీటర్లు ఉండే ఈ నాలా చుట్టుపక్కల ఆక్రమణల వల్ల కుచించుకుపోయింది. దీంతో ఆ పక్కనే ఉన్న సాయినగర్, సంతోషిమాత కాలనీ, బృందావన కాలనీ, ఎన్టీఆర్ నగర్, బీఆర్ నగర్ కాలనీలన్నీ వర్షాలు పడినప్పుడల్లా మునుగుతున్నాయి. ఇప్పుడు ఇన్ని రోజులు మీరు అన్నట్టుగా ప్రజలు ఇక్కడే నాలాలలో మునిగి టౌన్స్లోకి వస్తున్నాయి వాటర్ అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది ఏంటి, బయట టౌన్ బయట నుంచి వచ్చే వాటర్ కూడా టౌన్లో నుంచి పోవడం వల్లనే మనకి వరదల ప్రమాదం ఎక్కువ అవుతుంది అని చెప్తాను. కాబట్టి టౌన్ బయట నుంచి వచ్చే వాటర్ను కూడా మనం టౌన్లోకి రాకుండా దారి మళ్ళించే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవచ్చు, ఇవన్నీ టెక్నికల్గా మీకు అన్నీ తెలిసే ఉంటాయి. మీరు అవి చేపట్టే ముందు మీ పై అధికారులను పర్మిషన్ తీసుకోండి, కలెక్టర్లతో మాట్లాడండి, కమిషనర్లతో మాట్లాడండి, వాళ్ళు పై అధికారులతో మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడతారు, మా అవసరం ఉంటే మేము కూడా ఇన్వాల్వ్ అవుతాము. ఎటు తిరిగి మన అందరి ఆలోచన ఒకటే, ప్రజలకు మంచి చేయాలి. గ్రేటర్ ఇరిగేషన్ ఆఫీసర్లు భద్రకాళి నాలాకు కొనసాగింపుగా పోతన రోడ్డు నుంచి అలంకార్, గంగా గార్డెన్స్, పెద్దమ్మగడ్డ మీదుగా కాకతీయ కెనాల్ వరకు నాలా డెవలప్మెంట్ పనులకు ప్రతిపాదనలు పెట్టారు. దాదాపు 200 కోట్లు నాలా డెవలప్మెంట్ కు అవసరం అవుతాయని అంచనా వేశారు. వీటితో వడ్డేపల్లి చెరువు నుంచి గోపాలపూర్ ఊర చెరువు వరకు డ్రైన్ నిర్మాణానికి 60 కోట్లతో ప్రతిపాదనలకు కూడా రెడీ చేస్తున్నారు అధికారులు. ఈ పనులన్నీ పూర్తయితే వరంగల్ నగరంలో వరద ముప్పు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఫీజులు దండుకోవడానికి స్కూల్ భవనాలు హైటెక్ హంగులతో నిర్మిస్తున్నారు. కానీ పిల్లల రాకపోకలకు అనుభవం లేని డ్రైవర్లతో ఫిట్నెస్ లేని బస్సులు వాడుతున్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వరంగల్ నగరంలో ఆర్టీఏ అధికారులు మన డ్యూటీ కాదులే అన్నట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కూల్స్ ప్రారంభమయ్యాయి. పిల్లలను ఇంటి నుంచి బడికి తీసుకొచ్చేందుకు పాఠశాల యాజమాన్యాలు బస్సులను సిద్ధం చేశారు. అయితే ఆ బస్సులు ఫిట్నెస్ ఉన్నాయా లేదా అని ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బస్సుకు అన్ని అనుమతులతో పాటు డ్రైవర్ నైపుణ్యం కలిగి ఉన్నారా లేదా అని చెక్ చేస్తున్నారు. అధికారుల తనిఖీల్లో అనుమతులు లేకుండా తిప్పుతున్న 2 బస్సులను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడిపితే చర్యలు తప్పవంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. వరంగల్లో ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. ప్రతి పాఠశాల యాజమాన్యం పిల్లలను ఇంటి నుంచి బడికి తీసుకుని వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యాసంస్థలకు 1875 బస్సులు ఉన్నట్లు ఆర్టీఏ అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 500 బస్సులు మాత్రమే ఫిట్నెస్ పూర్తి చేసుకుని ధృవీకరణ పత్రాలు పొందినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన బస్సులు ఆర్టీఏ పరీక్షలకు రాలేదు. అలాంటి బస్సుల్లో తమ పిల్లల్ని పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. విద్యార్థులను తీసుకుని వెళ్లే బస్సులకు చుట్టూ గ్రిల్స్ లేదా 2-3 ఇనుప రాడ్స్ బిగించాలి. పిల్లలు బయటికి తొంగి చూడకుండా అడ్డుగా పెట్టాలి. కానీ చాలా బస్సులకు అవి లేవు. బస్సుల పరిస్థితి ఇలా ఉంటే ఆటోల్లో వెళ్లే పిల్లల పరిస్థితి మరీ అద్వానంగా ఉంది. ఆటోలో 10 నుంచి 20 మంది వరకు పిల్లల్ని కుక్కి తీసుకెళ్తున్నారు. దాంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభానికి ముందే బస్సులను ఆర్టీఏ కార్యాలయంకు తీసుకెళ్లి ఎంవీఐ, ఏఎంవీఐ స్థాయి అధికారులతో తనిఖీ చేయించుకోవాలి. పాఠశాల యాజమాన్యాలు పిల్లల పట్ల శ్రద్ధ చూపాలి. ఆర్టీఏ అధికారులు కూడా బస్సులపై పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఉందని అంటున్నారు పేరెంట్స్. పిల్లాడు ఇంటి దగ్గర బయలుదేరి మళ్ళీ క్లాసెస్ ని మళ్ళీ ఇంటికి పంపించే బాధ్యత యజమాన్యం చాలా క్షుణ్ణంగా తీసుకోవాలి. బస్సెస్ యొక్క కండిషన్ కూడా కొన్ని పాఠశాల యజమానులు ఏం చేస్తుంటాయంటే రెగ్యులర్ గా బస్సు అవే నడుతుంటారు, వాటి కండిషన్ ఏ విధంగా చూడరు. అన్ని ఓకే అని చెప్పి వాళ్ళు ఏదైతే మనకి రోడ్ సేఫ్టీ అథారిటీ ఉంటుంది వాళ్ళతో మనం పర్మిషన్ తీసుకొని, అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి విజిలెన్స్ విభాగం కూడా దీని మీద ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆడియో వాళ్ళు కూడా బస్సెస్ అనేది రెగ్యులర్ చెకప్ చేసేసి స్కూళ్లకు సందర్శించి అన్ని బస్సెస్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అట్లా ఉన్న బస్సులకే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేసి. ఫిట్నెస్ లేని బస్సుల పాఠశాల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. లేకుంటే ఆకులు కాలాక చేతులు పట్టుకున్న సామెతలా ఉంటుందని అంటున్నారు.
భారీ వాహనాల సంఖ్య పెరిగింది, రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. బస్సుల ఫిట్నెస్ లేకుండా ఆర్టీఏ అధికారులు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు కూడా స్కూల్ యాజమాన్యాన్ని ఆర్టీఏ అధికారులకు కంప్లైంట్ చేయాలి, డీఓ గారికి కూడా కంప్లైంట్ చేయాలి. అప్పుడు మాత్రమే అందరు ఇందులో బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఒక సామాజిక బాధ్యతగా దీన్ని స్వీకరించినప్పుడు మాత్రమే ఆర్టీఏ అధికారులు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని తనిఖీలు చేసి ఫిట్నెస్ బస్సులనే రోడ్ల మీద స్కూళ్లకు అనుమతి ఇవ్వాలని. బస్సులకు ఫిట్నెస్ తీసుకోకుండా నడుపుతున్నారని ఆర్టీఏ అధికారులే చెబుతున్నారు. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్లపై తిరిగితే సీజ్ చేస్తామంటున్నారు. నిబంధనల మేరకు ధృవీకరణ పత్రాలు కార్యాలయంలో సమర్పించి ఫిట్నెస్ పొందాలంటున్నారు. ఫిట్నెస్ లేని బస్సుల వివరాలను సేకరించి పాఠశాల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. ఫిట్నెస్ లేకుండా పర్మిట్ లేకుండా కొద్దిగా బస్సులు బయట నడపకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలు మిమ్మల్ని నమ్ముకునే కొద్దిగా వాళ్ళ పేరెంట్స్ కొద్దిగా మీరు జర మంచి సర్వీస్ చేస్తారని చెప్పేసి మీ బస్సులో కొద్దిగా వాళ్ళు అలో చేస్తున్నారు. మీరు మీ ఫిట్నెస్ లేని బస్సులో ఏమైనా నడిపితే మళ్ళీ మేము ఆర్టీఓ పరంగా కొద్దిగా బండ్లు సీజ్ చేయాల్సి వస్తుంది, పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఏమైనా జరగరాని సంఘటన జరిగితే మీ స్కూల్ కూడా కొద్దిగా సీజ్ అయిపోతుంది, మళ్ళీ మీకు చెడ్డ పేరు వస్తుంది. అది మొత్తం ఇప్పటికీ మన దగ్గర ఇంకా 350 వరకు కొద్దిగా ఫిట్నెస్ కానీ బండ్లు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. ఇక ఈ స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ చేస్తాం మేము అయ్యే వరకు అని చెప్పి అవుట్ ఆఫ్ 961 అంటే 350 అంటే 600 ప్లస్ అయినాయి. ఆర్టీఏ అధికారులు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫిట్నెస్ లేని బస్సులకు నోటీసులిచ్చి చేతులు దులుపుకోకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని కోరుతున్నారు. కాలం చెల్లిన బస్సులు స్టూడెంట్స్ ప్రాణాలను కాటేస్తున్నాయి. ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులు స్టూడెంట్స్ కు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. సురక్షితంగా తీసుకెళ్లాల్సిన ప్రైవేట్ స్కూల్ బస్సులు ఫిట్లెస్ గా మారడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో అన్ఫిట్ స్కూల్ బస్సులపై V6 రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ స్కూల్స్ తో పోటాపోటీగా స్కూల్ బస్సులను నడిపిస్తున్నాయి. బస్సుల కండిషన్ను ప్రతి ఏటా మే 15 నుంచి జూన్ 10 వరకు ఫిట్నెస్ టెస్ట్ చేయించాలి. స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. బస్సులు ఫిట్నెస్ లేకపోవడంతో తరచూ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ప్రాణాలు కోల్పోయిన ఇన్సిడెంట్స్ లేకున్నా స్టూడెంట్స్ కి తీవ్ర గాయాలైన ఘటనలు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో 664 బస్సులు ఫిట్నెస్ టెస్టులు జరపలేదని రవాణా శాఖ ప్రకటన భయాందోళన కలిగిస్తోంది. ఏప్రిల్ మే నెలల్లో మూలన పడి ఉండడంతో బస్సులు కండిషన్లు లేవు. ఫిట్నెస్ ఇన్సూరెన్స్ గడువు ముగిసింది. ఫిట్నెస్ లేకుండా బస్సులు నడిపితే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉండొచ్చు. బస్సుల సామర్థ్యం పరిశీలించాల్సిన సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. బస్సుకు ఫిట్నెస్ ఉన్నదా లేదా, ఈ ఆటోలో కూడా దాని కెపాసిటీకి మించి పిల్లల్ని ఎక్కించుకుంటున్నారు. అయితే మరి దాని కూడా డ్రైవర్ కూడా కూసుండ రాకుండా నడప రాకుండా కూడా అనే అంత ప్లేస్ లేకుండా కూడా ఉంటున్నది. ఏమైపోతుంది అంటే తెల్లారి ఏదైనా చిన్నగా ప్రమాదం జరిగితే అప్పుడు బాధపడాల్సి వస్తుంది. యాజ్ ఎ పేరెంట్గా మేము ఖచ్చితంగా ఇప్పుడు స్కూల్కు ఫీజు కడుతున్నాం. ఆ ఫీజు మాత్రం 1 రూపాయి కూడా తక్కువ చేయరు. అదే బస్సులది ఫిట్నెస్ కానీ ఆటోలది కానీ ఖచ్చితంగా చెక్ చేసి ప్రభుత్వం దాన్ని ప్రభుత్వమే ఇచ్చేయాలా. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం స్కూల్ బస్సులు 819 ఉండగా 155 ప్రైవేట్ స్కూల్ బస్సులకు మాత్రమే ఫిట్నెస్ ఉంది. 664 బస్సులు ఇప్పటికీ ఫిట్నెస్ టెస్టులు నిర్వహించలేదు. జిల్లాలో 167 ప్రైవేట్ స్కూల్స్ లో 37,640 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సగానికి పైగా విద్యార్థులు స్కూల్ బస్సుల్లోనే రాకపోకలు కొనసాగిస్తున్నారు. 90% ప్రైవేట్ స్కూల్స్ కి బస్సులు ఉన్నాయి. ఈ బస్సులకు మే 15 నాటికి ఫిట్నెస్ గడువు ముగిసింది. దాదాపు అన్ని బస్సులకు కూడా ఇన్సూరెన్స్ ముగిసింది. బస్సులను 15 ఏళ్లకు మించి నడపరాదనే నిబంధనలను చాలా మంది ఉల్లంఘిస్తున్నారు. స్కూల్ బస్సుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి సంఘాల ప్రతినిధులు. రవాణా శాఖ ఆఫీసర్లు కఠినంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఫిట్నెస్ తనిఖీల్లో రవాణా శాఖ నిర్లక్ష్యం వహిస్తే ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కట్టుదిట్టంగా పర్యవేక్షణ నిర్వహించి ఏదైతే పూర్తి ఫిట్నెస్ ఉన్న బస్సులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని, లేని బస్సులను స్క్రాప్కు పంపించాలని మేము కోరుతా ఉన్నాం. మరోవైపు కొన్ని విద్యా సంస్థలు వ్యాన్లను చిన్న చిన్న వాహనాలను
ఎంగేజ్ పెట్టుకొని వాటిలో విద్యార్థులను తరలిస్తున్న పరిస్థితి ఉన్నది. ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించని పరిస్థితి ఉన్నది. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇటువంటిని నియంత్రించాలని మేము కోరుతా ఉన్నాం. మరి ఇప్పటికున్నా మీకు ఒకవేళ విద్యార్థుల ఏదైతే విద్యార్థుల ప్రాణాలు చెలగాట ఆడకుండా ఏదైతే ఈ అధికారులు ఖచ్చితంగా ఏదైతే ఫిట్నెస్ లేని బస్సులు ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోవాలి, వాటిని బస్సులను సీజ్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్కూల్ యాజమాన్యాలు రూల్స్ పాటించాలన్నారు రవాణా శాఖ ఆఫీసర్లు. జిల్లాలో 30% బస్సులకు ఫిట్నెస్ టెస్టులు నిర్వహించామన్నారు. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డెక్కితే సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోకుండా, టాక్సీలు కట్టకుండా, ఇన్సూరెన్స్ లేకుండా ఇంకా రోడ్డు మీద తిరిగితే కేసులు అనేది రావడం జరుగుతుంది, వెహికల్ సీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ మన విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఒక విన్నపం ఏంటంటే, పిల్లల్ని కూడా ఒక వెహికల్లో కనుక ఓవర్లోడింగ్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది పిల్లల్ని వాహనం ఎక్కించేటప్పుడు. అట్లాంటివి వాళ్ళకు స్కూల్ యాజమాన్యం కానీ మాకు కానీ ఇన్ఫార్మ్ చేస్తే మనం తగిన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అన్ఫిట్ బస్సులతో స్టూడెంట్స్ ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చర్యలు చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. దీనిపై రవాణా శాఖ అధికారులు కఠినంగా వ్యవహరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్కూల్ కాలేజ్ బస్సులపై ఆర్టీఏ అధికారుల చెకింగ్స్ కంటిన్యూ అవుతున్నాయి. బస్ ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీలను అధికారులు తనిఖీలు చేశారు. ఫిట్నెస్ లేని, ట్యాక్స్ కట్టని 34 బస్సులు సీజ్ చేశారు. ఫిట్నెస్ లేని 15 సంవత్సరాలు దాటిన విద్యాసంస్థల బస్సులు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై తిప్పొద్దన్నారు. 60 ఏళ్లు దాటిన డ్రైవర్లు స్కూల్ బస్సులు నడపొద్దని హెచ్చరించారు. ప్రతి విద్యాసంస్థ బస్సులకు తప్పనిసరిగా రవాణా శాఖ కార్యాలయంలో ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాలని సూచించారు ఆర్టీఏ అధికారులు. జగిత్యాల జిల్లాలోనూ స్కూల్ కాలేజ్ బస్సులలో ఆర్టీఏ అధికారుల చెకింగ్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఫిట్నెస్ లేని 3 స్కూల్ బస్సులను సీజ్ చేశారు. జిల్లాలో 464 స్కూల్ బస్సుల్లో 300 బస్సులే ఫిట్నెస్ తో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఓపెన్ అయినందువలన ఏవైతే స్కూల్ యజమాన్యాలు వారి వాహనాలని యూజ్ చేస్తున్నారో అటువంటి వాహనాలన్నింటికి ఫిట్నెస్ కలిగి ఉండాలి. దాదాపు మన జగిత్యాలలో ఇప్పటికి వరకు 464 బండ్లు కానీ 300 చిల్లర బైక్స్ వాహనాలు కలిగి ఉన్నాయి. మిగిలిన వాహనాలు ఏవైతే తీసుకోకుండా తిరుగుతున్నారో అటువంటి వాహనాల మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇప్పటివరకు దాదాపు ఒక 20 వెహికల్స్ చేయడం జరిగింది. అందులో 3 వెహికల్స్ సీజ్ చేయడం జరిగినది. స్కూల్ యజమాన్యానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, వాహనం ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకోకుండా రోడ్ల మీద తీసుకురాకూడదు. ఒకవేళ తీసుకొచ్చినట్టయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరుగుతుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ ను ధ్వంసం చేశారు నార్కోటిక్ బ్యూరో అధికారులు. 3 ఏళ్లుగా వివిధ కేసుల్లో పట్టుబడిన దాదాపు 5,000 కిలోల డ్రగ్స్ ను ధ్వంసం చేసినట్లు ప్రకటించారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని బయోమెడికల్ ఫ్యాక్టరీలో 2,600 లీటర్ల హాషాయిల్, పెద్ద ఎత్తున కోకైన్, గంజాయి చెట్లు కాల్ చేసినట్లు తెలిపారు అధికారులు. దీనిపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, ఇప్పటి వరకు పట్టుకున్న డ్రగ్స్ మొత్తం పోలీసులు ధ్వంసం చేసినట్లు సమాచారం ఉంది, ఏంటి అప్డేట్స్? పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 3 ఏళ్లుగా సీజర్ ఏదైతే కేసులకు సంబంధించి డ్రగ్స్ సంబంధించిన కేసులు నమోదైన తర్వాత పొజిషన్లో ఏదైతే డ్రగ్స్ లభ్యమవుతాయో వాటన్నింటినీ కూడా సీజ్ చేస్తారు. సీజ్ చేసిన తర్వాత అధికారులు వాటిని ప్రిజర్వ్ చేస్తారు. ఆ విధంగా 3 ఏళ్లుగా డ్రగ్స్ సంబంధించి కేసులలో సీజర్కి ఏదైతే ఉన్న డ్రగ్స్ సంబంధించి అన్ని రకాల డ్రగ్స్ని ఏదైతే సైబరాబాద్ సంబంధించి కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి కేసులకు సంబంధించిన డ్రగ్స్ అన్నింటినీ కూడా నార్కోటిక్స్ సంబంధించిన అధికారులు ధ్వంసం చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మెడికల్ బయోమెడికల్ ఫ్యాక్టరీలో మొత్తం కూడా ఈ డ్రగ్స్ అన్నింటిని కూడా ధ్వంసం చేశారు. దాదాపు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 122 కేసులకు సంబంధించి 30 పోలీస్ స్టేషన్ల పరిధుల్లో ఈ కేసులు నమోదయ్యాయి. అందులో దాదాపు 5,000కు సంబంధించి కిలోల డ్రగ్స్ అన్నింటిని కూడా అన్ని రకాల డ్రగ్స్ని ధ్వంసం చేసినట్లు ఇప్పటికైతే అఫీషియల్గానే అధికారులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాంతోపాటు 2,600 లీటర్ల హ్యాష్ ఆయిల్తో పాటు పెద్ద ఎత్తున కొకైన్తో పాటు ఇతర ఎండిఎంఏ డ్రగ్స్ సంబంధించి, ఎందుకంటే ఇటీవల కాలంలో
అంటే 6 నెలల వ్యవధిలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున డ్రగ్స్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపి చాలా వరకు ట్రై కమిషనరేట్ పరిధుల్లో కూడా ఎక్కడికక్కడ రైడ్స్ నిర్వహిస్తున్నారు, డ్రగ్స్ సంబంధించిన ఊసు లేకుండా చూడాలి అంటూ ఇప్పటికే అధికారులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే 3 ఏళ్ల పాటు ఇప్పటి వరకు 3 ఏళ్ల నుండి ప్రిజర్వ్ చేసిన డ్రగ్స్ ఏదైతే ఉంటాయో, కేసులకు సంబంధించి సీజర్ అయిన డ్రగ్స్ సంబంధించి 5000 కిలోలకు సంబంధించిన అన్ని రకాల డ్రగ్స్ని అయితే ఇప్పటికీ ధ్వంసం చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఒకసారి ఆ డేటాను పరిశీలిస్తే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి బాల్నగర్ జోన్ సంబంధించి మొత్తము ఈ డ్రగ్స్ సంబంధించిన కేసులు 31 నమోదు కాగా, అందులో 797.13 కేజీల గంజాయిని ధ్వంసం చేశారు. దాంతోపాటు మాదాపూర్ జోన్ సంబంధించి 23 కేసులు నమోదు కాగా, అందులో 591.1793 కేజీల గంజాయిని ధ్వంసం చేశారు. ఇటు మేడ్చల్ జోన్ సంబంధించి మొత్తం 18 కేసులు నమోదయ్యాయి మేడ్చల్ జోన్లో, అక్కడ 825.821 కేజీల గంజాయిని ధ్వంసం చేసినట్లు అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు రాజేంద్ర నగర్ జోన్లో దాదాపు 37 కేసులు ఈ డ్రగ్స్ సంబంధించిన కేసులు రాజేంద్ర నగర్ జోన్ సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధుల్లో 37 కేసులు నమోదు కాగా, అందులో 712.99 కేజీల గంజాయిని ధ్వంసం చేశారు. శంషాబాద్ జోన్లో 13 కేసులు నమోదు కాగా 712.99 కేజీల గంజాయిని ధ్వంసం చేయడము, మొత్తము 5000 కిలోలకి దగ్గరగా దాదాపుగా ఈ డ్రగ్స్ అన్నింటిని కూడా ధ్వంసం చేసినట్లు అధికారులు అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ముఖ్యంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటు మాదాపూర్ జోన్ కావచ్చు, లేకపోతే రాజేంద్రనగర్ శంషాబాద్ వంటి జోన్లు శివారు ప్రాంతాలను కలుపుకొని ఉంటాయి. శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ఇటీవల కాలంలో ఈ గంజాయి సంబంధించి కావచ్చు, యాష్ ఆయిల్ సంబంధించిన సప్లై జరుగుతుందనే పక్క సమాచారంతో పూర్తి స్థాయిలో కూడా నిఘాను పటిష్టం చేసి ఎక్కడికక్కడ ఇటు డ్రగ్స్ సంబంధించి పెడ్లర్స్ కదలికలపైన కావచ్చు, లేకపోతే గంజాయి సంబంధించి ఎవరైతే సప్లయర్స్ ఉంటారో వాళ్ళ కదలికలపైన ఎక్కడికక్కడ పోలీసులు నిఘాను పటిష్టం చేసిన పరిస్థితి. సో ప్రస్తుతానికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాత్రము ఉన్న అన్ని జోన్ల పరిధిలో దాదాపు 122 కేసులు ఈ డ్రగ్స్ సంబంధించిన కేసులు 122 కేసులకు గాను 30 పోలీస్ స్టేషన్లలో ఇవి నమోదయ్యాయి. దాదాపు 5000కు సంబంధించిన డ్రగ్స్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసినట్లు అధికారులు చెప్తున్నారు. సో డ్రగ్స్ సంబంధించిన సరఫరా అనుకోవచ్చు, డ్రగ్స్ సంబంధించి పెడ్లర్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళపైన నిఘా ఉంది. ఎక్కడికక్కడ ఈ డ్రగ్స్ సంబంధించిన కనెక్టివిటీ ఇతర రాష్ట్రాల నుండి, ముఖ్యంగా అందరికి తెలిసిన విషయమే డ్రగ్స్ సంబంధించి ఎక్కువగా గోవా మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుండి హైదరాబాద్కి చేరుతున్నాయి, అవి వివిధ రూపాల్లో కూడా డ్రగ్స్ హైదరాబాద్కి చేరుతున్నాయనే సమాచారం ఇప్పటికే పోలీసులకు ఉన్న నేపథ్యంలో ఆ నెట్వర్క్ని ఎక్కడక్కడ కట్ చేయాలి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతం నార్కోటిక్స్ సంబంధించి ప్రత్యేకమైన వింగ్ ఏర్పాటు చేశారు. ఆ నార్కోటిక్స్ వింగ్ కేవలం ఈ డ్రగ్స్ సంబంధించి కావచ్చు, గంజాయి మొత్తం మాదక ద్రవ్యాల మీదనే పనిచేస్తుంది. మాదక ద్రవ్యాలు హైదరాబాద్కి ఏ విధంగా వస్తున్నాయి, గతంలో ఉన్న కేసులకు సంబంధించి పెడ్లర్లు కావచ్చు, లేకపోతే ఈ సప్లయర్లకు సంబంధించి వాళ్ళు ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు, ఏ విధంగా తీసుకొస్తున్నారు, ఆ కనెక్టివిటీ అనేది ఎక్కడ ఉంది అనేది పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ జరుగుతుంది. సో ప్రస్తుతానికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు అంటే 3 ఏళ్ల పాటు సీజర్లో ఉన్న డ్రగ్స్ అన్నింటిని కూడా ధ్వంసం చేసినట్లు అధికారికంగా ఒక ప్రెస్ రిలీజ్ అయితే అధికారులు చేసిన సిట్యుయేషన్ ప్రస్తుతం నెలకొంచింది. ₹600 కోట్లతో రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు నిధులు విడుదల చేశామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. 13,000 మంది కొత్త టీచర్లను విధుల్లోకి తీసుకున్నామని చెప్పారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలో బడిబాటలో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎమ్మెల్యే వేముల వీరేశం విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. నల్గొండ జిల్లా అభివృద్ది కోసం మంత్రి 19 గంటలు పనిచేస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే వేముల వీరేశం. వచ్చే రాను నెలల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి మీ అందరి ప్రాజెక్టు ఆ ప్రాణ ప్రాజెక్టు 200 కోట్లు ఖర్చు పెడితే 100,000 ఎకరాలకు నీళ్ళు వచ్చి అంతా కూడా పచ్చగా నీళ్ళై మన పెద్ద చదువులో కృష్ణా జలాలతోని మనం వ్యవసాయం చేసుకుంటాం. మన ప్రభుత్వం మొత్తం 600 కోట్లు పెట్టి ప్రభుత్వ స్కూళ్ళని బాగు చేయాలి, బాత్రూమ్స్ పిల్లలకు ఇక్కడనే చదువుకోవాలి, పెన్సిల్ ఉండాలి, పెయింటింగ్స్ ఉండాలి, డైనింగ్ హాల్ ఉండాలి. అందుకనే మీ అందరూ కూడా అన్నా అనుకుంటేనే సాధ్యం. ఒక మినిస్టర్, ఒక కలెక్టర్, ఒక ఎమ్మెల్యే, ఒక సర్పంచ్, ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రి అనుకుంటే ఏ పని కాదు. అందుకని పిల్లలందరూ కూడా బాగా చదువుకోండి. ఇక్కడ ఉన్న పేదవాళ్ళకు కూడా చెప్తున్నా, రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డులు వస్తాయి. త్వరలోనే 5 లక్షల రూపాయలతోనే
ప్రతి ఒక్కరు కూడా మన ప్రాణాలు వెళ్ళాలని స్పెషల్ గా ముఖ్యమంత్రి గారు కూడా నా కూడా ఎంపీ గారు కూడా మన రామగోపాల్ రెడ్డి పక్క ఎమ్మెల్యే అంటే మనం వెళ్ళే కదా మా తమ్ముడే కదా ఆయన కూడా ఉండదు ఎన్ని ఎన్నైనా సరే మన ప్రాణ విలువ ప్రాజెక్టుతో పాటు ఆ రోజు పెద్ద కాలనీకి ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేపించుకున్నాం తప్పకుండా మన ప్రాణ విలువ స్కూల్ అంటే అందరు వచ్చి స్కూల్ చూసుకోవాలి మన స్కూల్. ఈ పాఠశాలని ఒక ఆదర్శవంతమైన పాఠశాలగా తీర్చిదిద్ది జిల్లాలో ఒక రోల్ మోడల్ గా బ్రాహ్మణ విధంలో పాఠశాలను ఉంచాలనేది మంత్రి గారి యొక్క లక్ష్యం. మంత్రి గారు ఎప్పుడు మాట్లాడినా మనం ఏం చేయవలసిన అవసరం లేదు, పేద వాళ్లకు పేద పిల్లలకు విద్యను అందించడమే వారు చేసిన మనం గొప్ప సహకారం అని చెప్పేసి చెప్తాను. అందుకే ప్రతిక్ రెడ్డి పేరుతో నల్గొండలో జూనియర్ కాలేజీని నిర్మించడంతో పాటు వందలాది వేలాది మంది పిల్లలకు ఫీజులు తన సొంత డబ్బులు తన ఫీజులు చెల్లించి విద్య పట్ల తనకున్నటువంటి గొప్పతనాన్ని మానవత్వాదాన్ని సాగుతున్నటువంటి ఒక గొప్ప మానవీయుడు మన మంత్రి గారు. ఇక్కడ ఉండేటువంటి ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు కానీ ఈ పాఠశాలని అన్ని విధాలుగా తీర్చిదిద్దాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాము. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కొనసాగించకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు చేశారన్న కోణంలో రికార్డులను పరిశీలిస్తున్నారు జస్టిస్ చంద్రఘోష్. 3 నెలలు వరద నీటిని ఎత్తిపోయడానికి ఇంత ఖర్చు అవసరమా అన్న కోణంలో విచారిస్తున్నారు. ప్రాణహిత చేవెళ్ల 5 మెంబర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్టు గురించి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ఆరా తీస్తున్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా యాక్షన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆ రిపోర్టును తమకు ఇవ్వాలని ఆదేశించారు జస్టిస్ చంద్రఘోష్. మరోవైపు జులై 1వ వారంలో కాళేశ్వరం కమిషన్ కు ఎన్డీఎస్ఏ పూణే సంస్థల రిపోర్టులను సబ్మిట్ ఇప్పటికే ఇంజనీర్లు నిర్మాణ సంస్థలకు సంబంధించిన విచారణను పూర్తి చేసింది జస్టిస్ చంద్రఘోష్ టీమ్. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కల్పూల్ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అటవీ శాఖకు చెందిన పోడు భూముల ఆక్రమణ విషయంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఘటనలో సౌత్ అటవీ శాఖ రేంజ్ అధికారి రాధిక, బీట్ ఆఫీసర్లు బైరాపూర్ ప్రగత్, బద్రి, సెక్షన్ ఆఫీసర్ సాయి కృష్ణలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికంగా ఉన్న హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ ప్రాజెక్టు జలాలు అడుగట్టాయి. దీంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ సంవత్సరం ఇంకా తొలకరి వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గాయి. పరిస్థితి కఠినంగా మారడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ వద్ద మంజీరా నదిపై 1931లో నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మించారు. 1405 అడుగుల లోతులో 17 TMC సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. దశాబ్దాలుగా 2.5 లక్షల హెక్టార్ల ఆయకట్టుకి వరప్రదాయినిగా ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వలు లేవు. మరోపక్క దీనికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా ఉన్న సింగూరు నిండితే నిజాం సాగర్ కి నీరొస్తుంది. అయితే 29 TMC సామర్థ్యం ఉన్న సింగూరు ప్రాజెక్టులోనూ జలాలు అడుగంటాయి. ఎగువ భాగం కర్ణాటకలో వర్షాలు లేకపోవడం ప్రాజెక్టులో పూడికల కారణంగా నిల్వ సామర్థ్యం 1405 అడుగుల నుంచి 1280 అడుగులకి పడిపోయింది. పెద్ద ఎత్తున మట్టి నిల్వలు పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గినట్లుగా అధికారులు గుర్తించారు. గత 4 ఏళ్లలో అడపాదడపా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసిన పూడికల కారణంగా ఆశించిన మేర నీటి నిల్వ జరగలేదు. 17 TMC ఉండాల్సిన నీరు గత 1 కొన్నేళ్లుగా 1.5 TMC ఉంటుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1.2 TMC నీరు కూడా లేవు. ఏడాదికేడాది నిల్వ తగ్గడం వల్ల నిజాం సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది. దాంతో ఆయకట్టు సామర్థ్యం తగ్గింది. గత సంవత్సరం ఈ సమయానికి 1.5 TMC ఉన్న నీరు ఈ సంవత్సరం మరింత తగ్గి 1 TMC చేరింది. ఆయకట్టు ప్రాంత రైతులను కలచివేస్తోంది. ఈసారి నిజాం సాగర్ వెలవెల పోయింది. 17 TMC ఉండవలసిన వాటర్ ఇప్పుడు 4 TMC పడిపోయింది. తాగునీటికి కానీ రైతాంగానికి సాగుకు కానీ చాలా ఇబ్బందిగా మారిపోయింది. మాకు నిజాం సాగర్లో నీళ్లు లేకపోవడం వల్ల ఇప్పుడు రైతులు పంట అయ్యానా లేదా అనే పరిస్థితికి వచ్చింది. నిజాం సాగర్ ఆయకట్టులో నిజాం సాగర్లో నీళ్లు లేక నిల్వ లేక ఇప్పుడు రైతులకు పంట వేసుకోవాలనేది అయోమయ పరిస్థితిలో ఉన్నాడు ప్రతి ఒక్క రైతు కూడా. ఇప్పుడు నిజాం సాగర్లో డ్యామ్లో కనీసం కొంచెం నీళ్ళు కూడా లేవు. మాకు బోర్ లేదు, ఏం లేదు. నీళ్ళుండే కొన్ని వరి నాట్లు వేసుకొని పంట సాగు చేసుకున్నాము. కానీ ఇప్పుడు ఆ పంట సాగు చేసుకోవడానికి కూడా లేవు. ఎందుకంటే మెరుగం వచ్చింది కానీ ఇప్పటిదాకా వర్షం లేదు, ఏం లేదు. మొత్తానికి ఈ నిజాం సాగర్ జుక్కర్ ప్రాంతంలో అసలు వర్షమే లేకుండా పోయింది.
నిజాం సాగర్ ఆయకట్టు కింద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా తాగు సాగునీరు అందుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలతో పాటు బాగులు బంకలు పొంగి పొర్లి ఈ ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుంది. ఈ సంవత్సరం ఇంకా ఎండల తీవ్రత తగ్గలేదు, వర్షాలు కూడా ప్రారంభం కాలేదు. జలాశయంలో నీటి నిల్వలు తగ్గడంతో సాగు తగ్గింది. వాటర్ కూడా వదలడం లేదు. ఇక్కడ బోర్ బావులు కూడా నీళ్లు పోయాక ఎండిపోతున్నాయి. మరి ఈరోజు వర్షం పడితేనే మేము నాట్లేసుకునే పరిస్థితి ఈరోజు మాకు కలిగింది. నిజాం సాగర్ అని చూసుకున్నట్లయితే ఇటు వర్ణి, బీర్కూర్, నసులాబాద్, నిజాం సాగర్ వరకు ప్రతి ఒక్క రైతు ఈ నిజాం సాగర్ ప్రాజెక్టు పైన ఆధారపడి ఉన్నారు. ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ ఒక ప్రాజెక్టుని ఎప్పటికీ వాటర్ స్టోరేజ్ అనేది పూర్తిగా నిల్వ ఉండేటట్టు చూసుకోవాలి. ఒక పక్క పూడికలు, మరోపక్క శిథిలావస్థకి చేరిన కాలువలు, ఇలా చరిత్రకి తార్కాణంగా ఉన్న నిజాం సాగర్ తన ఉనికిని కోల్పోతోంది. కొత్త ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం నిజాం సాగర్ ని కాపాడాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. అసెంబ్లీ, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ పీఠంపై గురిపెట్టారు. ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డిపై ఉన్న అనేక అవినీతి ఆరోపణలు వాళ్లకు ఆయుధంగా మారాయి. చైర్మన్పై అవిశ్వాసానికి సిద్దమైన డీసీసీబీ వైస్ చైర్మన్ సహా మెజారిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ వైపు రావడంతో చైర్మన్ కు పదవీగండం తప్పేలా లేదు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఈ తతంగమంతా నడవడంతో జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఇంట్రెస్ట్ గా మారాయి. డీసీసీబీ చైర్మన్ గొంగిడి మనోహర్ రెడ్డి అవినీతిపై ఎంక్వైరీ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు డైరెక్టర్లు. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడు, డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో మొత్తం 14 మంది డైరెక్టర్లు వారి సంతకాలతో కూడిన నోటీసును జిల్లా సహకార అధికారి కిరణ్ కుమార్ కు అందజేశారు. ప్రస్తుత చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్దం చేశారు కాంగ్రెస్ నేతలు. మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే అవిశ్వాస నోటీసు ఇచ్చారు డైరెక్టర్లంతా అంటూ జిల్లాలో లీడర్స్ మధ్య చర్చ జరుగుతోంది. డైరెక్టర్లను ఏకతాటిపై తీసుకురావడంలో కుంభం శ్రీనివాసరెడ్డి సునాయాసంగా పనిచేసినట్లు టాక్. డైరెక్టర్లు నోటీస్ ఇచ్చేందుకు శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బస్సులో నల్లగొండకు తరలివచ్చారు. పదవీ కాంక్షతో తాము అవిశ్వాస తీర్మానం పెట్టలేదని, 4 ఏళ్లుగా డీసీసీబీలో మహేందర్ రెడ్డి ఉద్యోగుల బదిలీలు, ఇతర కార్యకలాపాల్లో ఇష్టారీతిగా వ్యవహరించారని, డైరెక్టర్లను పరిగణలోకి తీసుకోలేదని వారు వినతి పత్రంలో పొందుపరిచారు. కేసీఆర్, కేటీఆర్ వల్లే తనకు పదవి వచ్చిందని మాట్లాడేవారని, కానీ రైతుల దయాదాక్షిణ్యంతో పదవులు వచ్చిన విషయాన్ని విస్మరించారని చైర్మన్పై బహిరంగంగా విమర్శలకు దిగారు డైరెక్టర్స్. నోటీసుల తర్వాత డైరెక్టర్లంతా ప్రత్యేక బస్సుల్లో క్యాంపునకు తరలి వెళ్లారు. డైరెక్టర్లము అందరం కలిసి, జిల్లా డైరెక్టర్లు అందరం కలిసి ఆయనపై అవిశ్వాసం వేయడం జరిగింది. మేము 14 మందిని ఏకగ్రీవంగా ఆయన మీద, 14 మందిని డైరెక్టర్లు అందరం కలిసి ఆయన మీద అవిశ్వాసం వేయడం, తీసుకొని చేయడం జరిగింది. అదేవిధంగా మా వైస్ ప్రెసిడెంటు దయాకర్ రెడ్డి గారు అమెరికాలో ఉండడం, మొత్తం 15 మంది మేము డైరెక్టర్లందరూ ఏకతాటిపై ఉండి మహేందర్ రెడ్డి మీద అవిశ్వాసం చేయడానికి. తెలంగాణ సహకార చట్టం 1964 Section 34(a) ప్రకారం డైరెక్టర్లు చైర్మన్పై అవిశ్వాస నోటీసు ఇచ్చారు. సహకార చట్ట నిబంధనల ప్రకారం నోటీసు ఇచ్చిన 15 పనిదినాల్లోగా ప్రత్యేక సమావేశం నిర్వహించి అవిశ్వాస తీర్మానంపై చర్చించి అవసరమైతే ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈ నిబంధనల ప్రకారం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సహకార శాఖాధికారి కిరణ్ కుమార్ నిర్ణయించారు. అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చిన 14 మంది డైరెక్టర్లలో కుంభం శ్రీనివాసరెడ్డి మినహా మిగిలిన వారంతా అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్లో కొనసాగిన వారే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ తరువాత వారంతా క్రమంగా కాంగ్రెస్లో చేరారు. ప్రధానంగా గొంగిడి మహేందర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ప్రధాన ఆరోపణతో వారంతా అవిశ్వాసానికి మొగ్గు చూపారు. 14 మంది డైరెక్టర్ల మేమందరం ఏకగ్రీవంగా ఆయన యొక్క నిరంకుశ పరిపాలనకు మేము వ్యతిరేకంగా, కనీసం బ్యాంకులో ఎలాంటి ట్రాన్స్ఫర్లు కానీ ఎలాంటివి జరిగినా కానీ మా డైరెక్టర్లకు ఎవరికి కూడా ఎలాంటి తెలియకుండా నేనే ఏకైక వ్యక్తిని అనే భావనతోటి మమ్మల్ని అందరి మనోభావాలు దెబ్బతీసినందున 14 మంది డైరెక్టర్లము, తర్వాత వైస్ చైర్మన్ దయాకర్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నారు, 15 మంది మేము కలిసికట్టుగా ఉన్నాం. ఖచ్చితంగా మా జిల్లా మంత్రివర్యులు కోటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా జిల్లాలో ఉన్న ఎంపీ ఎమ్మెల్యేల యొక్క అందరి ఎమ్మెల్యేల యొక్క ఆశీస్సులతోటే
ఇప్పటికే డీసీసీబీ చైర్మన్ పై కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలతో పాటు ఒకే బిల్లును 2 సార్లు డ్రా చేసినట్లు ఆధారాలతో సహా చెబుతున్నారు డైరెక్టర్లు. పాలకవర్గంలో అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన సంఖ్యాబలం కాంగ్రెస్ కు ఉండడంతో తీర్మానంపై సమావేశానికి ముందే గొంగిడి మహేందర్ రెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 19 మంది డైరెక్టర్లలో 15 మంది ఆయనకు వ్యతిరేకంగా ఉండడంతో తీర్మానం నెగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం పాలకవర్గంలో 3/2 మెజార్టీ ఉంటే అవిశ్వాస తీర్మానం నెగ్గుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ కు ఆ సంఖ్యాబలం ఉండడంతో అవిశ్వాసం పేరుతో పదవి కోల్పోకుండా ముందే రాజీనామా చేస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సుమారు 19 మంది డైరెక్టర్లు ఒకరిద్దరు మినహా పూర్తి డైరెక్టర్లు అందరూ కూడా మాతో పాటే ఉండడం జరిగింది. నేను నాతో పాటు మా తోటి 15 మంది డైరెక్టర్లు వచ్చి ఈరోజు డీసీఓ గారికి వారిపై అవిశ్వాసం తీర్మానం పెట్టడం జరిగింది. వారు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు కానివ్వండి, అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డటువంటి కార్యక్రమాలు దీంట్లో ఉన్నాయి. గతంలో వారిపైన డీసీఓలు కతిపులో టెస్కాబ్లో జరిగిన అవినీతిపై కూడా నేను పిల్లివేసి పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఏదైనా కొత్త బ్రాంచులు కానివ్వండి, ఏ రకమైన నిర్ణయమైనా కూడా నేను మీరేమైనా నాకు ఇచ్చారా, నాకు కేసీఆర్ గారు ఇచ్చారు, కేటీఆర్ గారు నాకు పదవి ఇచ్చారు కాబట్టి మీరందరూ కూడా నాకు తృణప్రాయంతో సమానం అని చెప్పేసి అనేక మార్లు వారు మమ్మల్ని అందరూ కూడా అవమానించడం జరిగింది. పంచాయతీ ఎన్నికలలోపు ప్రధాన పదవులపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న మునుగోడు నియోజకవర్గానికి చెందిన డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డికి డీసీసీబీ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. పల్లె ప్రగతి పేరుతో గత కొన్నేళ్లుగా చేసిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగానే ఉండడంతో గ్రామాల్లో సమస్యలు తీరలేదు. పల్లెల్లో ప్రగతి సాధించామన్నారు, కానీ ఇంకా గ్రామాల్లో సమస్యలతో జనం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి పేరుతో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల పరిస్థితిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా సమస్యలు ఎక్కడివక్కడే ఉండడంతో అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పల్లెల్లో పచ్చదనం కోసం ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామన్నారు. అంత్యక్రియలు చేసే సమయంలో ఇబ్బందులు ఎదురవకుండా వైకుంఠధామాలు నిర్మించారు. తడి పొడి చెత్తను విడివిడిగా వేరు చేసి సేంద్రియ ఎరువుల తయారీకి సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించారు. గ్రామీణ యువతీ యువకుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామన్నారు. కానీ ప్రకృతి వనాల నిర్వహణ లేక గడ్డి పొదలతో అడుగుపెట్టలేని పరిస్థితిలో ఉన్నాయి. చెరువులు వాగుల సమీపంలో ఏర్పాటు చేసిన వనాలు నీటి కుంటలుగా మారాయి. క్రీడా ప్రాంగణం చేసిరు, ఇక్కడ ఊరికి చివర్ల బుందలగడ్డ దగ్గరే చేసిరు. మొత్తం కాలువ నీళ్లు అన్ని వస్తాయి వాటరీన్లకి. ఇది అంతా మొత్తం చెరువులాగా అయిపోయింది. దీన్ని క్రీడా ప్రాంగణం తీసేసి చెరువు చేస్తే బాగుంటుంది. బుందలగడ్డ దగ్గర లేచిరు, ఇక్కడ ఆడుకోనికి వద్దామన్న కానీ భయపడుతురు పిల్లలందరూ. ఇక్కడ ఏం సౌకర్యం లేదు, ఖాళీ చేసి పొచ్చింది. చెరువు 3-4 చెట్లు వికేసిపోయింది అంతే. బోడు ఆతేసిరు ఒక 4-5 డేస్లో, అప్పటి వరకే అయింది. ఇక తర్వాత ఏం వర్క్ కాలేదు. ఇక చాలా వరకు వైకుంఠధామాల్లో కరెంట్, నీటి వసతి లేక నిరుపయోగంగానే ఉన్నాయి. క్రీడా మైదానాల పరిస్థితి మరింత దారుణం. చాలా చోట్ల ఆటలకు ఏమాత్రం అనువుగా లేని స్థలాల్లో ఆర్భాటంగా క్రీడా ప్రాంగణాలు నిర్మించడంతో అవి వినియోగంలో లేవు. బీడు భూముల్లో బోర్డు పాతి అదే క్రీడా మైదానం అన్నారు. సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నామన్నారు, కానీ నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు నిరుపయోగంగానే ఉన్నాయి. ప్రతి ఏటా వానాకాలం ముందు పల్లె ప్రగతితో హడావిడి జరిగినా పనులు మాత్రం జరగలేదంటున్నారు జనం. మా దగ్గర ఇక్కడ డంపింగ్ యార్డ్ ఒకటే ఉంది. కేవలం డంపింగ్ యార్డ్ దగ్గరనే కీటక ప్రాంగణం అని బోర్డు పెట్టిర్రు. అలాంటి ఐటమ్స్ కానీ అలాంటి జాగనే లేదు. ఇక్కడ స్థలం లేదు, బోర్డు పెట్టుకునే ఏం లాభం? ఇదంతా వేస్ట్, వృధా ఖర్చు. మీరు జాగలేని చూసి కాలు బోర్డు వాటికి పోజులకు ఫోటోలు ఇచ్చి పోజులకు బిల్లులు 1,00,000 తీసుకుంటారు. కానీ అభివృద్ధి, ఎలాంటి అభివృద్ధి లేదు. ఒరి పొలాలు వ్యవసాయదారులు చేసుకునే పొలాలు అవి, అక్కడ జాగం లేదు. ఇక్కడ బోర్డు వాడటం ఎంతవరకు సమాజం? గత ప్రభుత్వం ఏవైతే ఇవన్నీ పథకాలన్నీ కూడా డెవలప్మెంట్ చేసినామని చెప్తా ఉన్నారు, కానీ అవి ఓన్లీ షోపుటప్. ఇప్పుడు క్రీడా ప్రాంగణం ఉంది, క్రీడా ప్రాంగణం ఎక్కడో ఊరవతల క్రీడా ప్రాంగణం అని పెట్టి అక్కడ స్టేడియం సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ వేసారు. అక్కడ ఎక్కడ కూడా అవిటిని వాడకంలో లేక గడ్డి పెరిగి మళ్ళీ అవిటిని మూతబడే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. అందుకే ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఈ మళ్ళీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే పూడికలు తీయడమే కానివ్వండి, ఈ చెత్త ఇలాంటి ఏవైతే నా కాల్వలు నాలాలు ఏవైతే పూడికలు తీస్తూ ఉన్నారో అవిటిని అన్నింటినీ కూడా డెవలప్మెంట్ చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. పల్లె ప్రగతి కార్యక్రమాలపై అధికారులు సర్వే నిర్వహించి కొత్త ప్రభుత్వంతో పనులు త్వరగా చేసి గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు జనం.
ఒక నంబర్ పై ఒకే సిమ్ నెట్వర్క్ పనిచేయడం మనం చూస్తుంటాం. కానీ జగిత్యాల జిల్లాలో విచిత్రంగా ఒకే నెంబర్ పై రెండు వేర్వేరు కంపెనీల సిమ్లు పనిచేస్తున్నాయి. జగిత్యాల జిల్లా మలయాళ మండల కేంద్రానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తి కొంతకాలంగా బీఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతుండేవాడు. అయితే సరిగా నెట్వర్క్ రాకపోవడంతో ఐడియా నెట్వర్క్ పోర్టింగ్ చేసుకుని మారిపోయాడు. అయితే ప్రస్తుతం మారిన ఐడియా నెట్వర్క్ సిమ్ తో పాటు పాత బీఎస్ఎన్ఎల్ సిమ్ కూడా పనిచేస్తుందంటున్నారు నాగభూషణం. రెండు సిమ్లు వేర్వేరు మొబైల్స్ లో వేసి చూడగా రెండింటికి ఇన్కమింగ్, అవుట్గోయింగ్ కాల్స్ వస్తున్నాయంటున్నాడు నాగభూషణం. ఒకే నెంబర్ రెండు సిమ్లలో పనిచేయడం ఆసక్తికరంగా మారింది. సంవత్సరాల నుండి నేను బీఎస్ఎన్ఎల్ కస్టమర్స్, బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోనే ఉన్నాను. అయితే ఇప్పుడు నెట్వర్క్ ఏంటంటే బీఎస్ఎన్ఎల్ దాని గురించి పట్టించుకుంటూ ఎవరు లేరు. ఒక 2 ఇయర్స్ నుంచి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు బంద్ అవుతుందో ఆపేదో తెలియదు బీఎస్ఎన్ఎల్ అంటే. దాని గురించి ఎవరు అడిగినా కానీ ఎవరు సరైన రెస్పాన్స్ లేదు. అందుకని ఐడియాలకు పోర్ట్ అయ్యాను. ఐడియాలో పోర్ట్ అయ్యి ఇప్పటికీ వారం అవుతుంది. ఆల్రెడీ వారం నుంచి నాకు ఐడియా నెట్వర్క్ వచ్చింది. ఐడియాలో నెట్వర్క్ నడుస్తుంది, అవుట్గోయింగ్ ఇన్కమింగ్ ఉంది. ప్లస్ బీఎస్ఎన్ఎల్ కూడా సిమ్ ఇంకా నడుస్తుంది. బీఎస్ఎన్ఎల్ నెంబర్ నుండి కూడా అవుట్గోయింగ్, ఎందుకంటే ఒక నెంబర్తో రెండు నెట్వర్క్లు నడవడం ఇదే మొదటిసారి నేను చూడడం. రెండు నెట్వర్క్లు నడుస్తున్నాయి, బీఎస్ఎన్ఎల్ అండ్ ఐడియా ఒకటే నెంబర్తో. ఖమ్మం జిల్లా మధిరలో కిరాణా షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు పోలీసులు. వేముల తిరుపతిరావు కిరాణా మర్చెంట్లు 4 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. షాప్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. గుట్కా నియంత్రణపై చర్యలు చేపట్టామన్నారు ఎస్ఐ సంధ్య. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అక్రమంగా నిర్మించిన జాజు హోటల్ను రెవెన్యూ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్ సద్దల చెరువు దగ్గర జాజు హోటల్ నడుపుతున్నారు. అయితే నిబంధనలకు విరుద్దంగా హోటల్ నిర్వహిస్తున్నారని హోటల్ను కూల్చివేశారు అధికారులు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా అక్రమ కట్టడాలంటూ హోటల్ కూల్చివేస్తున్నారని ప్రవళిక ఆరోపించారు. అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. సద్దల చెరువు పక్కనే జాజు రెస్టారెంట్ ఒకటి ప్రారంభించి దాన్ని ప్రజలకు ఆహ్లాదంగా ఉండడానికి, ప్రజలకు అందుబా ఆనందించడానికి ఈ విధంగా ఇక్కడ వచ్చే ప్రజలకు అనుకూలంగా ఉండాలని ఒక రెస్టారెంట్ కట్టడం జరిగింది. దాన్ని ఎలాంటి విషయం కూడా హోటల్ వాళ్ళకు కానీ ఆ ఓనర్ కానీ ఎలాంటి విషయం తెలియకుండా నైట్కి నైటే వచ్చి కూలగొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, ప్రజలందరూ తిరిగే టైంలో కూడా కూలగొట్టొచ్చి ఏదైనా అన్యాయంగా ఉంటే. కానీ ఇంత దుర్మార్గం అనేది ఎప్పుడు కూడా చూడలేదు. రేత్రి అధికారులను తీసుకురావడం, తీసుకొచ్చి కూలగొట్టడం, యాజ్ ఏ ఒక చైర్మన్గా ప్రజలు ఇక్కడ నేను పట్టణ మున్సిపల్ చైర్మన్గా ఉన్నా కనీసం నాకు కూడా చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఇండ్ల మీద, ర్యాంపుల మీద, ఇట్లా హోటళ్ళ మీద, ఇట్లా రెస్టారెంట్ల మీద ఇట్లా దాడులు చేస్తే ఇక ప్రజలు మొత్తం భయభ్రాంతులు చెందుతారు. రేపు మాకేం జరుగుద్దో అనే ఒక ధోరణిలో ప్రజలు భయపడుతున్నారు. కాబట్టి నేను ఒకటే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నేను ఒకటే విన్నపిస్తున్నా, మీరు చదువుకొని వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు చేస్తానికి, కానీ రాజకీయ ఒత్తులకు లోనయ్యి ఇలాంటి చర్యలు చేయడం అనేది మీకు మంచిది కాదు. ఎందుకంటే గడుస్తున్న ఆఫీసర్స్ మీరు న్యాయబద్ధంగా ఏదైనా న్యాయం ఉంటే న్యాయపరంగా రండి, నోటీసులు ఇవ్వండి. నోటీసులు జారీ చేసినాక వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేనప్పుడు ఇలాంటి చర్యలు చేయాలి. కానీ మీరు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఏది చేయకుండా గది కూలగొట్టి రాపో, ఇదుగుల కొట్టి రాపో అనే వరకల్లా మీ అంతటా మీరు పోయి మీకు చెప్పంగానే మిమ్మల్ని బెదిరించగానే వచ్చి కూలగొట్టడం అనేది సబబు కాదు. చెయ్యాలనుకున్నప్పుడు దాన్ని మొత్తం ఎవిడెన్స్తో సహా, గవర్నమెంట్ పరంగా ఉన్న ఎవిడెన్స్తో సహా వచ్చి నిర్ణయం తీసుకోవాలి. కానీ కక్ష సాధింపు చర్యలు మొదలు పెడితే ఊరుకునేది లేదండి. ఎందుకంటే పార్టీ విధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నేను ఖండిస్తున్నాను. అధికారుల అరాచకం ఎక్కువైంది. మరి అధికారులు అరాచకం చేస్తున్నారా, మరి వాళ్ళ మీద రాజకీయ ఒత్తులు ఉన్నాయా అనేది ప్రజలు ఆలోచన చేయాలి. ఎందుకంటే కేవలం బీఆర్ఎస్ నాయకుడని, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరు ప్రకాష్ గారి కేవలం స్థలం మాత్రమే గండూరు ప్రకాష్ గారిది. కానీ నిరుద్యోగులు, 4-5 నిరుద్యోగులు కలిసి ప్రభుత్వం మీద ఆధారపడకుండా
మరి ఏదైతే రెస్టారెంట్ పెట్టుకున్నారో వారికి కనీసం తెలియకుండా దొంగలాగా నైట్ దొంగలాగా వచ్చి మరి ఈ బిల్డింగ్ను కూలగొట్టడం వాళ్ళ పొట్ట మీద కొట్టినట్టే. ఇవి బులెటిన్ అప్డేట్స్.